यादाद्री जिला यादगिरिगुट्ट लो बीसी हक्कुल साधन समिति राष्ट्र विस्तृत स्थाई समावेशन जरिगिंदी। ई समावेशानिकी सीपीआई राष्ट्र कार्यदर्शि चाडा वेंकटरेड्डी मुख्य अतिथिगा हाजरयारु। మీడియా మిత్రులందరికీ నమస్కారాలు। ప్రధానంగా ఇవాల బీసీ హక్కుల సాధన సమితి అధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తాబడతా ఉంది। ప్రధానంగా ఇవాల బీసీలు జనాభాలో సగభాగం ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా సామాజికంగా ఆర్థికంగా చిక్కి చిక్కుకుంటున్నారు। ఇందులో ఇతర జాతులైతే సామాజికంగా చిదిగిపోయి అనేక అవమానాలకు గురవుతూ బతుకుతా ఉన్నారు। అందులో బీసీ సంబంధించి కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవడం సిగ్గుపడాలి। రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్నా దాని నిధులు కేటాయింపు సరిగ్గా లేవు। అందుకని ఇక్కడ కూడా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేయాలి। ఇప్పుడు బీసీ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి బ్యాంకోళ్ళు కాన్సెంట్ ఇవ్వడమే మంజూరు ఇవ్వడమే ఎక్కువ। మంజూరు ఇచ్చిన తర్వాత కూడా మార్జిన్ మనీ తర్వాత సబ్సిడీ విడుదల గానందువల్ల 757000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండడం ఇది అవమానకరం। అంటే బీసీలకు సంబంధించి మరి వల దళితులకు ఎట్లయితే ఎస్సీలకు దళిత బంధు అని ఇస్తున్నారు, బీసీలకు కూడా బంధు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నాయి। అందుకని బీసీలకు కూడా బంధు ఇవ్వాలనేటువంటిది దానికి సిపిఐ బలపరుస్తుంది, మద్దతు ఇస్తున్నది వాళ్ళ డిమాండ్ను। అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ఈ చేతురుతులకు సంబంధించి సామాజిక ఆర్థిక సమస్యకు సంబంధించి వీటిపైన కూడా విద్య వైద్యము డబుల్ బెడ్రూములు వీళ్ళకు కూడా అన్నీ కల్పించాలా, వృత్తులలో ఉన్న వాటికి ఆధునాతనమైన యంత్రాలు పరికరాలు సమకూర్చి ఇప్పుడు గీత వాళ్లకు చెట్టెక్కడానికి పరికరాలు సమకూర్చడం లేకుంటే నేత వాళ్ళకి ఒక ఆధునాతనమైన యంత్రాంగాలు సమకూర్చడం ఇట్లాంటివన్నీ ఒక్కొక్క వృత్తికి సంబంధించినటువంటి విషయంలో సీరియస్గా ప్రభుత్వం స్పందించి మరి బీసీల ఉద్ధరణకి తోడ్పడాలా। బీసీలు వెనుకబడ్డారు, 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో మరి పూర్తిగా నలిగిపోతున్నటువంటిది బీసీ వర్గం। ఇందులో వందలాది కులాలు ఉన్నాయి, ఇన్ని పెద్ద ఎత్తున కులాలు ప్రపంచంలో ఎక్కడ లేవు। అందుకని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీసీల సమున్నతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలా, లేకపోతే మాత్రం రానున్న కాలంలో బీసీలలో తీవ్రమైన అసంతృప్తి చెలరేగి ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన ప్రభుత్వంపైన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం।